కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఒరిస్సా భేటీలు నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ జిల్లాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో భేటీలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే డీజీపీ కూడా సమావేశం నిర్వహించారు. భౌగోళిక ఆర్థిక సహజ వనరుల లభ్యతను బేరీజ్ వేసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. ఆదాయ వనరులతో కూడిన కొత్త జిల్లాల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్దం చేస్తోంది సర్కార్. అందుబాటులో ఉన్న అధికారులు ఉద్యోగులు సిబ్బందితోనే కొత్త జిల్లాల్లో వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అవసరమైన చోట అందుబాటులో ఉన్న ఉద్యోగులనే అప్గ్రేడ్ చేసి వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సి వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. వీలైనంత వరకు ప్రభుత్వ సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల సమయంలోనే జగన్ ఈ హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 26 జిల్లాలకే పరిమితమవడం కష్టంగా కూడుకున్నదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ తరహాలో ఏపీలోని జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా వరుస భేటీలు నిర్వహిస్తోంది. తెలంగాణ తరహాలో ఏపీలోనూ జిల్లాల వ్యవస్థీకరణ ప్రారంభమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై వేగం పెంచింది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలో కలెక్టర్ల నేతృత్వంలో భేటీలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే డీజీపీ కూడా సమావేశం నిర్వహించారు. భౌగోళిక ఆర్థిక సహజ వనరుల లభ్యతను బేరీజ్ చేసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు. ఆదాయ వనరులతో కూడిన కొత్త జిల్లాల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్దం చేస్తోంది ప్రభుత్వం. అందుబాటులో ఉన్న అధికారులు ఉద్యోగులు సిబ్బందితోనే కొత్త జిల్లాల్లో వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అవసరమైన చోట అందుబాటులో ఉన్న ఉద్యోగుల్ని అప్గ్రేడ్ చేసి వారికి బాధ్యతలు అప్పగించబోతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సి వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. వీలైనంత వరకు ప్రభుత్వ సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల సమయంలోనే జగన్ ఈ హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 26 జిల్లాలకే పరిమితమవడం కష్టంగా కూడుకున్నదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.